మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం ఐబీలో బీజేపీ పార్టీ నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ మళ్లీ కేంద్రంలో నరేంద్ర మోడీ ఎదురులేని మనిషిగా గెలిచిన సందర్భంగా తాండూర్ ఐబీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి టపాకాయలు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఊహించని తీరులో ఫలితాలు వచ్చాయని, ఇందుకు కారణం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలే కారణమని, భారతదేశానికి ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీ ఎదురులేని మనిషిగా గెలుపొందారని, 543 స్థానాలకు 354 మించి స్థానాలను గెలవడం మామూలు విషయం కాదని, ప్రజల తీర్పు చాలా మంచి నిర్ణయమని అన్నారు. న్యాయానికి ఎవరు అడ్డు కాదని, నరేంద్ర మోడీ గెలుపుతో అన్ని వర్గాల నాయకులకు అర్థమై ఉంటుంది అని వారు తెలిపారు. కేంద్రంలోనే కాక తెలంగాణ రాష్ట్రంలో కూడా 4 పార్లమెంటు స్థానాలను బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడం మామూలు విషయం కాదని, రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేశం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా బీజేపీ ఒక ప్రభంజనం లెక్క ఎక్కడ కూడా మెజార్టీ తగ్గకుండా భారీ మెజార్టీతో గెలుపునిచ్చినటువంటి ప్రజలకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రజలు ఈ యొక్క ఓటు ద్వారా ఈ తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు, ఇటు కేసీఆర్కు అటు చంద్రబాబుకు ఇద్దరు కూడా చెంపపెట్టు లాంటిదిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధంగా ఉన్నది. తెలంగాణలో కూడా 4 స్థానాలు గెలిపించినటువంటి ప్రజానీకానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు ఇలాగే ఇక మున్ముందు కూడా ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలు ఈరోజు ఒక గొప్ప ఘన విజయాన్ని సాధించి పెట్టినారు భారతీయ జనతా పార్టీకి. వాళ్ళందరికీ నా యొక్క కృతాభివందనములు. మరియు ఈ యొక్క విజయం మన ఒక్కరిది కాదు, మన దేశం మొత్తం ప్రజలది. ప్లస్ రాబోయే ఎన్నికల్లో కంపల్సరీగా భారతీయ జనతా పార్టీ ఒక 2023లో కంపల్సరీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పాగడి చిరంజీవి, కోమట్ల శ్రీనివాస్, మహేందర్ గౌడ్, శేషగిరి, భరత్ కుమార్, సిద్ధం మల్లేష్, నవీన్, పుట్ట కుమార్, సుధీర్ గౌడ్, హనుమంతరావు, సురేష్, విజయ్, లింగల రాజ్ తదితరులు పాల్గొన్నారు.